హాయ్ ఫ్రెండ్స్, ఆల్ మనీ సేవ్ క్రియేటివ్ ఐడియాస్ వీడియోస్ 3 నిమిషాల లోపల మాత్రమే మీకోసం చూస్తున్నాండి. కామెంట్స్ లో అడుగుతున్నారు ఈ విధంగా, గ్యాస్ స్టవ్ లో మంట వస్తుంది కాకపోతే ఇవి తిప్పే ప్లగ్ ఉంటుంది కదా, ఇది చాలా టైట్ గా ఉంటుందంట, ఇది ఎలా ఫ్రీ చేయాలి అని కొంతమంది అడిగినారు. టైట్ గా ఉండే ప్లగ్ ని ఫ్రీగా చేసేందుకు కావాల్సిన సామాన్లు, ఒక టెస్టర్ మీద ఇవి తీసేయండి, ఓకేనా, సిలిండర్ ఆఫ్ చేయండి లేదంటే రెగ్యులేటర్ తీసేయండి, తర్వాత స్టవ్ ని ఇలా పైకి లేపుకోండి, తగ్గించేది ఇది ఉంది కదా ప్లగ్, దీన్ని కొంచెం అదిం పట్టుకోండి ఇట్లా కిందికి, ఇలా కిందికి అదిం పెడితే ఇక చూడండి, ఇక్కడ అదిం పెట్టి తిప్పినప్పుడు ఈ నట్టు తిరుగుతుంది చూడండి, ఈ నట్టు ఉంది కదా, ఈ నట్టును మనం తీసుకోవాలా, ఈ టెస్టర్ ద్వారా సింపుల్గా వచ్చేస్తుంది ఈ నట్టు, జాగ్రత్తగా పెట్టుకోండి, ఈ నట్టు పోతే చాలా ఇబ్బంది పడతాం, అలా గ్యాస్ స్టవ్ని మామూలుగా పెట్టేయండి, మామూలుగా పెట్టిన తర్వాత చూడండి ఇలా తీసేయండి, దీంట్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్ జాగ్రత్తగా పెట్టుకోండి, తర్వాత చిన్నది ఒక లింక్ ఒకటి ఉంటుంది దీంట్లో, ఆ లింక్ని తీసుకోండి బయటికి ఇలాగా, చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇది, ఓకేనా, ఇది ఈజీగా ఇలా వచ్చేస్తుంది. ఈ మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇది నల్లగా జిడ్జిడ్డుగా పట్టేసి ఉంటుంది గట్టిగా, ఇది ఇలాగా ఫ్రీగా తిరగదు ఇది లోపల ఇలాగా, దానివల్ల మనకి ఇది ఇది టైట్గా ఉండిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని టెస్టర్ ద్వారా ఇలా పెట్టి, ఓకేనా, ఇలా లోపల పెట్టి ఇలా క్లీన్ చేయండి, ఇలా తిప్పండి క్లీన్ అవుతుంది, ఈ నట్టు ఉంది కదా లోపలిది, దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకోండి ఇలాగా బాగా, అన్నీ ప్రతి ఒక్కటి ఈ స్ప్రింగు, ఓకేనా, మళ్ళీ ఈ ఫ్లగ్ కాడ ఇది కూడా క్లీన్ చేసుకోండి బాగా. ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె లేదంటే మిషన్ ఆయిల్ లేదంటే ఏదైనా ఆయిల్ ఉంటే వీటికి ఇలా పూసుకోండి బాగా, ఎక్కువ పోయాకండి లైట్గానే పోయండి, మళ్ళీ ఆ తర్వాత దీంట్లో కూడా కొంచెం ఏదైనా క్లాత్ తీసుకొని కొంచెం అట్లా తగిలియండి ఫ్రీగా ఉండేదానికి. చూడండి ఫ్రెండ్, ఆ తర్వాత ఈ గాడి ఉంది కదా, ఈ గాడి కింది పక్క వచ్చేలాగా ఇలాగ పెట్టేయండి, దాని లోపల ఈ స్ప్రింగ్ని కూడా దీని లోపల పెట్టండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే దీనిలో డై సిస్టమ్ వచ్చి కిందికి రావాలి, ఇలాగా కిందికి ఇటు పెట్టి ఇట్లా పెట్టి అదమండి, ఇట్లా అదిం పట్టుకొని ఇలా పైకి లేపండి స్టవ్, ఇలా అదిం పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి హోల్ కనిపిస్తుందా, ఈ హోల్లో ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ కరెక్ట్గా పెట్టండి ఇలాగా, ఇలా పెట్టేసిన తర్వాత ఈ టెస్టర్ ద్వారా చిన్నగా టైట్ చేసేయండి, కొంచెం టైట్గా వచ్చేదాకా టైట్ చేయండి, మరి ఎక్కువ టైట్ చేయకండి ఇరిగిపోతుంది, ఆఫ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మూలకి వెళ్తుంది, ఆన్ చేసినప్పుడు ఇలా రైట్ సైడ్ ఇక్కడ ఈ మూలకు వస్తుంది రైట్ సైడ్ ఇది. స్టవ్ మామూలుగా పెట్టుకోండి, ఇప్పుడు చూడండి ఆఫ్ చేస్తాం, ఫ్రీగా ఉంటుంది చూసారా, ఇలా ఫ్రీగా ఉంటుంది, ఆ తర్వాతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్ అంతా బిగించుకున్నాను, గ్యాస్ కూడా ఆన్ చేశాను, వీటి వల్ల ప్రాబ్లం ఏముండదు, లీకేజ్ ఏం రాదు, ఓకేనా, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చూడండి గ్యాస్ వెలిగించాను, ఇక్కడ కూడా వెలిగిస్తాను, ఇప్పుడు చూడండి. కొంతమంది నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ బటన్ కొట్టండి.